బులెటిన్లో బ్రేకింగ్ న్యూస్. జీహెచ్ఎంసీ కీలక నిర్ణయం తీసుకుంది. నగరంలో పోస్టర్లు, బ్యానర్లు, కటౌట్లపై నిషేధం విధించదు. వాల్ పోస్టర్లతో పాటు గోడలపై రాతలను రాయకూడదని స్పష్టం చేస్తూ జీహెచ్ఎంసీ కమిషనర్ అమ్రపాలి ఉత్తర్వులు జారీ చేశారు. నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. బ్యూటీ హైదరాబాద్ టార్గెట్ గా జీహెచ్ఎంసీ ఈ నిర్ణయం తీసుకుంది. జీహెచ్ఎంసీ కీలక నిర్ణయం తీసుకుంది. నగరంలో పోస్టర్లు, బ్యానర్లు, కటౌట్లపై నిషేధం విధించింది. వాల్ పోస్టర్లతో పాటు గోడలపై రాతలు రాయకూడదని స్పష్టం చేస్తూ జీహెచ్ఎంసీ కమిషనర్ అమ్రపాలి ఉత్తర్వులు జారీ చేశారు. నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. బ్యూటీ హైదరాబాద్ టార్గెట్ గా జీహెచ్ఎంసీ ఈ నిర్ణయం తీసుకుంది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ఇన్పుటేటర్ పవన్ అందిస్తారు. పవన్ చెప్పండి, అయితే గతంలో కూడా 2016లో నగరంలో పోస్టర్లు, బ్యానర్లు, కటౌట్లపై నిషేధం ఉన్నప్పటికీ కూడా అప్పుడు అమలు చేయలేకపోయారు. అయితే మరోసారి ఈ నిర్ణయం వెలుగులోకి వచ్చింది. దీనికి సంబంధించి డీటెయిల్స్ ఏంటి? విశ్వనగరంగా మారుతున్న హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ ను పెంపొందించడంతో పాటు హైదరాబాద్ బ్యూటిఫికేషన్ పైన ప్రధానంగా జీహెచ్ఎంసీ దృష్టి పెట్టింది. దానిలో భాగంగానే వాల్ పోస్టర్లు, వాల్ రైటింగ్లను నిషేధిస్తూ నిన్న జీహెచ్ఎంసీ కమిషనర్ ఒక నోటీస్ ఇచ్చారు. ఎక్కడ కూడా నగర వ్యాప్తంగా ఎక్కడ కూడా వాల్ రైటింగ్స్ ఉండకూడదు, అలానే గోడల పైన పోస్టర్లు అతికించడం, ఈ రెండు నిషేధించినట్లుగా చెప్పాలి. ఎక్కడెక్కడ సర్కిల్స్ డిప్యూటీ కమిషనర్ల తమ పరిధిలో ఉండే ప్రింటింగ్ ప్రెస్ వాళ్ళు కావచ్చు, అలానే సినిమా థియేటర్స్, ఇతర మరికొంతమందితో సమావేశం ఏర్పాటు చేసి గోడలపైన వాల్ పోస్టర్స్, సినిమా పోస్టర్స్ అంటించకుండా, అలానే వాల్ రైటింగ్స్ రాయకుండా నిషేధించాలంటూ ఆదేశాలు జారీ చేశారు. ఎవరైనా ఈ విషయంలో కనుక నిర్లక్ష్యంగా ఉంటే ఖచ్చితంగా అధికారుల పట్ల కఠినంగా వ్యవహరిస్తామన్నారు. నిబంధనలకు విరుద్ధంగా ఎవరైనా వాల్ పోస్టర్లు అతికించినా, ఆ వాల్ రైటింగ్స్ రాసినా వాళ్ళకు వెంటనే జరిమానా విధించాలి. ఎంతెంత జరిమానా విధించింది, ఏ జోన్ లో ఎన్ని వయలేషన్స్ జరిగింది వెంటనే నివేదిక ఇవ్వాలంటూ డిప్యూటీ కమిషనర్ అందరికీ కూడా ఆదేశాలు జారీ చేసిన పరిస్థితి అయితే ఉంది. ఈ రోజు నుంచి స్పెషల్ డ్రైవ్ నిర్వహించి ఎక్కడ కూడా వాల్ పోస్టర్లు, వాల్ రైటింగ్ లేకుండా తగిన చర్యలు తీసుకోవాలంటూ సర్కిల్ ఉప కమిషనర్లందరికీ కూడా అమ్రపాలి ఆదేశాలు జారీ చేసింది. ప్రస్తున్న రైట్ పవన్, థ్యాంక్ యూ.